సో ఇలా పేపర్ కటింగ్లో చెప్తే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇది ఒక కఫ్తాన్ డిజైనర్ డ్రెస్ కనే కాదు, నార్మల్ రెగ్యులర్ డైలీ వేర్ కుర్తీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఇక్కడ మీకు కటింగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుందన్నమాట. అండ్ ఇంకోటి మనం ఎప్పుడైనా సరే కింద నుంచి లెంత్ కనుక తీసుకుంటే పైన మనకి వచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫోల్డింగ్లో క్లాత్ మిగులుతుంది. అప్పుడు మీకు ఒక లాంగ్ హ్యాండ్స్ కావాలన్నా కూడా మీకు లైనింగ్లో క్లాత్ అయితే సేవ్ అవుతుంది, లేదు షార్ట్ హ్యాండ్స్ కావాలన్నా కూడా ఈజీగా ఇంకా ఎటువంటి అతుకు లేకుండా చాలా ఈజీగా కరెక్ట్గా ఉంటుందండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఓపెన్స్ వచ్చే సైడ్ నుంచి షోల్డర్ పెడతారనమాట, అది తప్పు. ఎందుకు అంటే అటు పెట్టినప్పుడు ఏమవుతుంది, మీకు హ్యాండ్స్కి క్లాత్ కరెక్ట్గా మిగలదు. అండ్ కొంతమంది ఏంటంటే ఒకవేళ ఫోల్డింగ్ వైపు నుంచి తీసినా కూడా ఆ లెంత్ పైనుంచి మెజర్ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది మీకు కింద క్లాత్ మిగిలినా కూడా అది మొత్తం ఓపెన్స్లో ఉంటుంది, కాబట్టి అది కూడా తప్పే అండి, అది కూడా సరిపోదు. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు చాలా టిప్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తాయండి, అదైతే 100% గ్యారంటీ అనమాట. ఎందుకంటే మీకు ఇవన్నీ తెలుసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి డ్రెస్ కట్ చేసినా సరే మీకు అవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీ క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఈజీగా ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. ఈరోజు అయితే నేను ఈజీ మెథడ్లో కఫ్తాన్ కుట్టడం అనేది చూపిస్తానని, ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉంది, ఎప్పుడు వేసుకున్నా మంచి డిజైనర్ అవుట్ఫిట్ లాగా కనిపిస్తుంది కదా, సో అది కూడా మన పాత చీరతో కానివ్వండి లేదా పాత చున్నీతో అయినా సరే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ అయితే మీకు ఈజీగా అర్థం కావడానికి పేపర్ పైన కటింగ్ అనేది చేసి చూపిస్తాను. అంటే ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేస్తానని మీకు పేపర్ పైన అర్థమైపోయిందంటే మీరు ఇంకా బట్ట పైన వేసుకున్న చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక పేపర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్ వచ్చేసి మొత్తం 2.5 మీటర్స్ అండి. సో పేపర్ కూడా అంతే ఉందనుకోండి, ఇలా ఫస్ట్ సగానికి మడిచి మళ్ళీ ఇప్పుడు అవతల సైడ్కి ఇంకో సగం మడుచుకోవాలి. సేమ్ ఇదే విధంగా బటన్ ఫోల్డ్ చేశాను, ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ చూపిస్తున్నాను కదండి. సో పైన 2 మడతలు వచ్చాయి అండ్ కింద వైపున ఒక ఫోల్డింగ్ నా సైడ్ ఉంది, సేమ్ అలాగే ఫోల్డ్ చేశాను. ఇక్కడ 4 లేయర్స్ వచ్చాయి. ఇందాక నేను బట్టలు చూపించాను కదా, అక్కడ కూడా 4 మడతలు వచ్చాయన్నమాట. సో సేమ్ పేపర్ ఎలా అయితే మడత పెట్టానో బటన్ కూడా అలాగే ఫోల్డ్ చేశానండి. ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. ఇప్పుడు నా వైపు ఉన్న ఫోల్డింగ్ దగ్గర నుంచి చూడండి, కింద నుంచి లెంత్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ ఏమో షోల్డర్ లైను, తర్వాత ఆమోల్ లైను, తర్వాత వచ్చేసి చెస్ట్ లైను, తర్వాత నడుము లైను, అంతే. ఇందులో హిప్ అవసరం లేదు, ఈ మెజర్మెంట్స్ ఉంటే చాలు. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు అయిన తర్వాత ఇక్కడ ఆమోల్ షేప్ ఇచ్చేసి చెస్ట్ మార్క్కి నడుము మార్క్కి కలిపేసుకొని అక్కడ నుంచి మొత్తం ఇట్లా ఫ్రాక్ టైప్ లాగా స్లాంటింగ్గా లైన్ గీసుకోవాలి. చూడండి, ఇక్కడ హిప్ అయితే తీసుకోవట్లేదు, సింపుల్గా ఇలా మార్క్ చేసిన తర్వాత కింద కొంచెం పైకి ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేసేది ఏంటి, నెక్ లైన్ అనమాట. సో అక్కడ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, అవి డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను అది షోల్డర్ దగ్గర నుంచి కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కటింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను మార్జిన్ కోసం అయితే డ్రా చేయలేదు, కానీ మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా, సో ఆ విధంగా తీసుకొని ఇట్లా సైడ్కి అంతా కట్ చేసుకోవాలి. కింద ఇలా షేప్ కట్ చేసుకుంటే మీకు మంచి ఒక టాప్ షేప్ అయితే కట్ అయిపోతుంది. ఇది ఏ లైన్ ఫ్రాక్ అంటాం అనమాట, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేది ఓన్లీ లైనింగే, మెయిన్ పీస్ ఇంకా కట్ చేయలేదు. అలాగే ఓన్లీ బ్యాక్ నెక్ ఎంత మెజర్మెంట్ ఉందో అదే కట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ నెక్ చిన్నగా ఉంది కాబట్టి ఫస్ట్ చిన్న నెక్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ కొంచెం డీప్ ఉంటుంది, అది కట్ చేసుకొని లోతు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ అని రాస్తున్నాను, బీకి అంటే బ్యాక్, ఎఫ్టీ అంటే ఫ్రంట్, ఇవి షార్ట్ ఫామ్స్లో రాస్తామన్నమాట. సో ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు కూడా తీస్తాము, ప్లస్ నెక్ షేప్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా సపరేట్ అయిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఒకవేళ ముందే మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేశారంటే వెనకాల భాగం కూడా నెక్ డీప్ అయిపోతుంది అన్నమాట, కాబట్టి సపరేట్ చేసి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్ నేను డ్రెస్ పైన కూడా కట్ చేస్తాను, అంటే లైనింగ్ క్లాత్ పైన కట్ చేస్తాను. సో ఇందులో నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి, కొంచెం ఈ మధ్య రీసెంట్గా నేర్చుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, అవి ఎక్కడోనని నేను మీకు ఇందులో క్లియర్గా చెప్తాను. అంటే ఇప్పుడు మీకు ఈ డ్రెస్ కటింగ్లో ఏంటంటే ఇది ఒకటి కఫ్తాన్ డ్రెస్ కనే కాదండి, దేనికైనా సరే చాలా టిప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసినా కింద ఓపెన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మనకి కావాల్సిన లెంత్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫోల్డింగ్ వైపు నుంచి అంటే పై నుంచి కింద వరకు మెజర్ చేస్తారు, అది తప్పండి, ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ లెంత్ డ్రా చేసుకున్నాం, నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి 41 అనమాట. సో అందులో కొంచెం తగ్గించేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను, కింద కూడా 6.5 వరకు మార్క్ వేసుకొని ఆమోల్ లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో చెస్ట్ లైన్ కావాలి. సో ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ దగ్గర చెస్ట్ మెజర్మెంట్ వేయాలి, తర్వాత ఇక్కడ పైనుంచి 50 inches దగ్గర ఒక లైన్ అయితే వేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలని తెలుస్తుంది అనమాట.
సో రెగ్యులర్గా అయితే 4 ఇంచెస్ తీసుకోవచ్చు, కానీ ఇది కొంచెం కప్తాన్ టైప్ కాబట్టి కొంచెం కిందికనేది తీసుకుంటామన్నమాట. కాబట్టి ఇక్కడ నడుము మెజర్మెంట్ అయిపోయింది, చెస్ట్ లైన్ కూడా డ్రా చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది అయితే తీసుకోవాలి, అంటే చెస్ట్ సైజ్ ఎంతో తీసుకోవాలి. ఇక్కడ ఆమోల్ సైడ్ మాత్రం ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి నేను రౌండ్ షేప్ అయితే మార్క్ చేశాను. తర్వాత నెక్ చూపిస్తున్నాను, నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రెయిట్గా వచ్చేసి 5 ఇంచెస్ నెక్, అంటే బ్యాక్ నెక్ కోసం అనమాట. సో ఇది సరిపోతుందండి, హై నెక్ ఉంటేనే బాగుంటుంది కప్తాన్స్కి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్కింగ్ తర్వాత చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ 37, దీన్ని నార్మల్గా 4 ఇంచులు డివైడ్ చేసుకుని 1 ఇంచ్ కలుపుకుంటాము. లేదు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 37కి అంటే మీకు ఎంతైతే చెస్ట్ వస్తుందో దాన్ని 4 ఇంచులు కలపండి, అది మొత్తం కలిపి ఎంత వస్తుందో దాన్ని 4 భాగాలు చేయండి. అంటే 37 + 4 అంటే 41 వస్తుంది. దాన్ని 4 భాగాలు చేసుకుంటే మనకి 10 బావ వస్తుంది, 10.2 అనేది వస్తుంది కదా, అది మార్క్ చేసుకుని 2 ఇంచులు ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకున్నాను. ఎప్పుడైనా చాలా సింపుల్ మెజర్మెంట్స్ అండి ఇవి. తర్వాత నడుము మెజర్మెంట్ కూడా అంతే, 33 ఇంచులు నడుము, దానికి 4 ఇంచులు కలుపుకుంటే 37 వస్తుంది. దాన్ని మనం 4తో డివైడ్ చేసుకుంటే 9 బావ వస్తుంది, అదే పెట్టుకుని 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాను అంతే. ఇక్కడ మనకి హిప్ అవసరం లేదు, సింపుల్గా ఇప్పుడు అక్కడ నుంచి ఇలా కింద, ఇందాక నేను పేపర్ పైన చూపించాను కదా, ఇలా క్రాస్గా ఒక ఫ్రాక్ షేప్ మోడల్లో కట్ చేసుకోవాలి. ఇంతే అండి, ఇది ఏ లైన్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు కింద కూడా మనం కొంచెం పైకి తీసుకోవాలి మెజర్మెంట్. సో ఇప్పుడు కింద వైపు నుంచి ఇలా కొంచెం పైకి డ్రా చేసి మార్క్ చేసేయండి. నేను ఇక్కడ 2 ఇంచులు పైకి తీసుకున్నాను, ఇంకా 3 ఇంచులు 4 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. మీరు మళ్ళీ కుట్టేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మనకు తేడా ఉంటే తెలిసిపోతుంది, అప్పుడు ఇంకా పైకైనా మార్క్ చేసి కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ ఇంకా ఫ్రంట్ మార్కింగ్ వేయలేదు, అది మళ్ళీ వేసి చూపిస్తాను. ఇప్పుడు యాస్టిస్ ఇదంతా షేప్ కట్ చేసుకోవడం అనమాట. సో చాలా సింపుల్ అండి, అసలు ఏమాత్రం కష్టం ఉండదు అండ్ ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే మనం కరెక్ట్ ప్లేస్లో పెట్టడం ఒకటి నేర్చుకోవాలంతే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కటింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి యాక్చువల్ లైనింగ్ క్లాత్ కాదండి, ఇది ప్యాంట్ క్లాత్ అనమాట, అందుకని కొంచెం దీని పన్నా పెద్దగా ఉంది కానీ సరిపోతుంది. లైనింగ్ అయితే మాత్రం మీకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది, మీకు ఇష్టం ఉంటే సైడ్లో జాయింట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను కింద షేప్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను కొంచెం పైకే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కొంచెం పైకి ఉంటేనే మనం ఫ్రాగ్ లాగా కుట్టిన తర్వాత కింద షేప్ బాగా వస్తుంది, లేకపోతే ఇట్లా కిందికి వేలాడినట్టుగా వస్తుంది అనమాట. సో ఇక్కడ కచ్చకాయలు కూడా ఇచ్చేస్తున్నాను. ఇంతే, చాలా సింపుల్ ఉంది కానీ ఇక్కడి వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. బిగినర్స్కైనా చాలా ఈజీగా అర్థం కావాలని పేపర్ ఫోల్డింగ్ కూడా చూపించానండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నెక్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను ముందటి నెక్ అనేది డ్రా చేస్తున్నాను, 6 ఇంచెస్ దగ్గర అయితే తీసుకున్నాను. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయొచ్చండి, లీఫ్ షేప్ ఇస్తే చాలా బాగుంటుందండి కప్తాన్స్కి. ఇంకా మనం ఎక్కువ డిజైన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, రౌండ్ నెక్ అయినా బాగుంటుంది లేదా లీఫ్ నెక్ అయినా బాగుంటుంది. ఫస్ట్ ఇప్పుడు నేను ఇందాక పేపర్లో కట్ చేసినట్టు బ్యాక్ పార్టే కట్ చేశాను. బ్యాక్ పార్ట్ రౌండ్ కట్ చేసుకుంటే ఫ్రంట్ కట్ చేయడం తర్వాత ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఫ్రంట్ ఏమైనా డిజైన్ పెడుతున్నారంటే మాత్రం 2 విడివిడిగానే కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇలా చేస్తే ఏంటంటే మనకు మళ్ళీ బ్యాక్ సైడ్ మార్కింగ్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసేమో మనకు 10 బావ వచ్చింది, కుట్టేటప్పుడు మార్కింగ్ ఈజీగా ఉంటుంది. నడుము వచ్చేసి 9 బావ వచ్చింది, అదే అక్కడ రాసాను మెజర్మెంట్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్లో ఏంటి అంటే నెక్ కూడా కట్ చేయాలి, మళ్ళీ లోతో కూడా తీయాలి. సో ఇప్పుడు సేమ్ ముందర భాగాన్ని ఇందాక ఫోల్డ్ చేసినట్టు కానీ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నెక్ షేప్ కట్ చేస్తున్నాను. లోతు వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర కచ్చకా మాత్రం కంపల్సరీ ఇవ్వాలి, అది చాలాసార్లు చెప్పానండి. ఎందుకంటే ఇలా కచ్చకాలు ఇవ్వడం వల్ల కుట్టేటప్పుడు అనేది చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్ షేప్ రావడానికి చాలా యూజ్ అవుతుందండి అది. సో ఇప్పుడు ఇక్కడ లోతు కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇంతే అండి, దీనికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి అయితే హ్యాండ్స్ ఏమి ఉండవు, అంటే లైనింగ్లో హ్యాండ్స్ రావు, మెయిన్ పీస్లో డైరెక్ట్గానే మీకు అది హ్యాండ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ మెయిన్ మనం కరెక్ట్గా ఎలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది ఇందులో క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని రాసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి అమూల్ దగ్గర అంటే శంఖభాగం వైపున క్రాస్ పీస్ కుట్టుకోవాలన్నమాట, దానికోసం ఇందులో మిగిలిన క్లాత్ అయితే తీస్తున్నాను. జస్ట్ క్రాస్ పీస్ కోసం తీసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, కానీ ఫస్ట్ మనం కుట్టిన తర్వాతనే మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి, దానివల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వచ్చేద్దాము. ఇందులో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే 2 షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి, అంటే ఇప్పుడు 2 సీదర్లు లోపల వైపుకి పెట్టేసి షోల్డర్స్ అయితే కుట్టేసుకోవాలి. షోల్డర్స్ కుట్టేటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచ్ తీసుకొని కుట్టండి, అప్పుడు మనకు అది కుట్లు కరెక్ట్గా వస్తాయి. అండ్ కంపల్సరీ డబుల్ స్టిచ్ కూడా వేయాలి, ఇది అందరికీ తెలిసిందే అనుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. స్టార్టింగ్లో రఫ్ చేయాలి, మళ్ళీ తర్వాత లాస్ట్లో కుట్టేటప్పుడు రఫ్ కుట్టు వేస్తే మీకు ఇంకా షోల్డర్స్ విడిపోకుండా గట్టిగా ఉంటాయండి. సో ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ అయితే కుట్టేసుకున్నాం. ఇంకా సింపుల్గా ఏంటి, ఇక్కడ ఆమోల్ సైడ్ చంగభాగం వైపున క్రాస్ పీస్ అయితే వేసుకోవాలి. మనం రౌండ్ నెక్ ఎలా అయితే క్రాస్ పీస్ వేస్తామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి.
సో ఇక్కడ ఇందాక తీసుకున్న క్రాస్ పీస్ని కరెక్ట్గా కటింగ్ చేసుకొని ఇలా ఒక వైపుకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ కుట్టడం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, చంగభాగం వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి. సో ఇది అందరికీ వచ్చిందే ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఒకవేళ మీకు స్లోగా కావాలంటే పైన మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయండి. 3 డాట్స్ కనిపిస్తాయి కదా వీడియో పైన, దానిపైన క్లిక్ చేసి ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, దాన్ని స్లో మోషన్లో అంటే పైన 0.25x పెట్టుకుంటే మీకు నార్మల్ స్పీడ్లో కనిపిస్తుంది. అసలు కుట్టకుండా చూపిస్తేనేమో కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఇంత మళ్ళీ స్లో మోడ్లో పెడితేనేమో వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కదండి, అందుకని నేను ఇంత స్పీడ్ మోడ్లో పెట్టాను. తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా స్లో మోషన్లో పెట్టుకునే చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఫోల్డ్ చేసి పైన కుట్టు వేసేస్తున్నాను అండి. మళ్ళీ మనం ఇక్కడ హెమ్మింగ్ అయితే చేయమండి, జస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ దగ్గర మాత్రం మనం ఎటువంటి హెమ్మింగ్ పట్టి వేయొద్దు, దీనికి మనము డ్రెస్తోనే వేస్తామన్నమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ సైడ్లో ఫిట్టింగ్ అయితే వేసేద్దామండి. ఇదంతా ఫినిషింగ్ అయిపోతేనే మీకు అక్కడ కటింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇందాక మెజర్మెంట్ తీసుకున్నాం కదా, మధ్యలో నుంచి 10.2, నడుము దగ్గర వచ్చేసి 9.2, ఇలాగే సేమ్ మధ్యలో నుంచే మార్కింగ్ వేసుకొని ఫిట్టింగ్ వేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మనకి ఎట్లాగో డ్రెస్లో మిడిల్లో మనకు పాయింట్ అనేది తెలిసిపోతుంది, అక్కడి నుంచి మనకు కావాల్సిన మెజర్మెంట్ మార్క్ వేసుకోవాలి. అండ్ మధ్యలో ఎక్కడ ముడతల్లాగా రాకుండా కరెక్ట్గా అనుకొని వెనకాల ముందు కరెక్ట్గా వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం ఇదే మార్కింగ్ వెనకాల వైపున కూడా వేసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. సో ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలా సైడ్ కుట్టేటప్పుడు ఇలా దింపేస్తారండి, అలా చేయొద్దు. కొంచెం కింది వరకు వచ్చిన తర్వాతనే మీరు తీసుకోవాలి ఇట్లా హిప్కి, అంటే కనీసం నడుము దగ్గర నుంచి ఒక 7 ఇంచుల వరకు కిందికి మార్క్ వేసుకోండి. అక్కడి నుంచి ఇట్లా కొంచెం షేప్ ముందు నుంచే రావాలన్నమాట. చాలామంది ఏం చేస్తారు, ఫ్రాక్ టైప్కి నడుము దగ్గర నుంచి డైరెక్ట్గా కిందికి దింపేస్తారు. అలా కుట్టేస్తే నడుము దగ్గర ఇట్లా లేచినట్టుగా కనిపిస్తుందండి, కరెక్ట్గా ఉండదు ఫిట్టింగ్. కాబట్టి కొంచెం కింది వరకు షేప్ ఇచ్చి తర్వాత నుంచి మీరు మళ్ళీ ఒక 1/2 ఇంచో 1 ఇంచో ఎంత మార్జిన్ తీసుకుని అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో సేమ్ ఎప్పుడు చెప్పినట్టే స్టార్టింగ్లో రఫ్ వేసే కుట్టడం స్టార్ట్ చేయండి, కింద బట్ట పైన బట్ట కరెక్ట్గా పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఈ విధంగా హిప్ వరకు షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి కార్నర్లో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టు కూడా వేయాలండి. సో డబల్ కుట్టు వచ్చేసి సైడ్లో ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాము, కిందికి వచ్చేటప్పటికి సేమ్ అదే లైన్లో కలిపేస్తామన్నమాట. ఎందుకంటే కింద వైపున మీకు ఎక్స్ట్రా మార్జిన్ అక్కర్లేదు కదా, జస్ట్ ఆ కుట్టుపైన డబల్ కుట్టు వేసి ఇంకా గట్టిగా ఉంటుందని అలా వేస్తాము. అండ్ సేమ్ ఇదే విధంగా రెండవ వైపు కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. అండ్ అలాగే నడుము దగ్గర ఖచ్చితంగా కచ్చకా ఇవ్వాలని, అప్పుడే మీకు షేప్ బాగా కనిపిస్తుంది. సో ఇలా రెండు వైపుల కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉంటుంది కదా, కింద మనం ఫినిషింగ్ ఇవ్వాలి కదా. సో అక్కడ వచ్చేసి చిన్నగా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. ఎందుకంటే మనం కింద వైపున ఇట్లా కొంచెం క్రాస్గా కట్ చేసాం కదండి. సో నార్మల్గా మీరు ఒక 1/2 ఇంచ్ అట్లా ఫోల్డ్ చేస్తే మాత్రం రాదు. సో చాలా సన్నగా చూడండి, ఇట్లా మరి మనం ఎట్లా పీకో చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఫోల్డింగ్ చేయాలి, లేదు పీకో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడైతే నేను మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం ఎంత సన్నగా ఫోల్డ్ చేస్తే అంత నీట్గా వస్తుందన్నమాట. అదే మీరు కొంచెం పెద్దగా ఫోల్డ్ చేస్తే మాత్రం అసలు రాదండి, మొత్తం ముడతలాగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది కుట్టేసుకుంటే ఇక్కడ లైనింగ్ పని అయితే అయిపోయినట్టే అండి. ఇంకా పైన జస్ట్ మెయిన్ పార్ట్ కుట్టే ఉంటుంది కదా, అది కూడా చాలా ఈజీగా. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసేమో పాత శారీ అండి. సో ఇందులో వచ్చేసి మనకు కావాల్సిన లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నాకు కావాల్సిన లెంత్ 41, కానీ నేను కొంచెం ఒక 45 ఇంచెస్ వరకు ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను చెప్పాను కదండి, ఎప్పుడైనా ఇట్లా కర్వ్ షేప్స్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా లాస్ట్లో ఎక్కువ ఉంటే మనం ఈజీ కట్ చేయొచ్చు, కానీ తక్కువ ఉందనుకోండి మనం ఇంకేం చేయలేమన్నమాట. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు శారీలో నేను 45 + 45 మొత్తం 90 ఇంచెస్ అంతా చీర అయితే కట్ చేశాను. అంటే ఒకవేళ మన దగ్గర చున్నీ ఉందనుకోండి మొత్తం చున్నీ తీసేసుకోవచ్చు అనమాట. చున్నీకి తగ్గట్టుగా మనం లెంత్ కావాలంటే కింద అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా చున్నీ లెంత్ సరిపోతుంది అనుకోండి మీరు డైరెక్ట్గా అంతే పొడవు తీసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు చీరలో ఎలా కట్ చేసుకోవాలని చాలామందికి తెలియదు కదా. సో సింపుల్గా చీర స్టార్టింగ్ మనం కట్టుకునేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మీకు కావాల్సిన లెంత్ తీసుకోవాలి. సో చీర కట్టు ఇటు కోర్ ఉంటుందన్నమాట, కాబట్టి మనం సైడ్లో కుట్టాల్సిన పని కూడా ఉండదండి. ఈవెన్ చున్నీస్కైనా అంతే, మనకి ఒక ఫినిషింగ్ ఒక ఫోల్డింగ్ అన్న వస్తుంది, లేదా ఒక బార్డర్ ఏదైనా కుట్టేసి ఉంటుంది, కాబట్టి మీకు సైడ్లో కుట్టాల్సిన పని అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి ఇక్కడ పొడవు మొత్తం తీసేసుకొని మనకు పోగులు అనేటివి కింది వైపుకి వస్తాయి. అక్కడ నాకు శారీలో వచ్చేసి ఒక సైడ్ పీకో వచ్చింది చూడండి, అది కింద వైపున ఉందన్నమాట, అది కూడా నేను పీకో కట్ చేశాను. తర్వాత చీరను ఎలా అయితే మడత పెడతామో అలాగ జస్ట్ ఒక 2 మడతలు వేసేసి ఇలా మొత్తం పరిచేసిన తర్వాత ఫోల్డింగ్, ఇప్పుడు నేను కూర్చున్న వైపున ఫోల్డింగ్ ఉంది, అక్కడ వైపున కరెక్ట్గా మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. మార్కింగ్ ఎలా చూసుకోవచ్చు అంటే కరెక్ట్ మిడిల్ ఎలా చూడాలి అంటే టేప్ని మొత్తం ఆ కొన నుంచి కొనకు పెట్టి కరెక్ట్ టేప్ని మధ్యలోకి మడచండి, లేదా అక్కడి నుంచి ఇక్కడ 40 ఇంచులు ఉంటే అందులో సగం 20 ఇంచులు కదా, అలా మార్కింగ్ వేసుకోవచ్చు. సో మిడిల్ ఒక లైన్ డ్రా చేసాం కదా, ఇప్పుడు మనం లైనింగ్ ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా, అది కూడా కరెక్ట్ మధ్యలోకి వచ్చేటట్టు ఇలా పరుచుకోవాలి. మనకి లైనింగ్లో మనకు మిడిల్ గీత తెలుస్తుంది మధ్యలో ఎక్కడుందని, లేదా మన కట్ చేసుకున్న నెక్ షేప్ ఉంది కదండి, అక్కడ మనం కచ్చిగా ఇచ్చాం లీఫ్ షేప్కి,
దానికి కరెక్ట్గా ఇట్లా సమానంగా ఉండేటట్టు చూసుకొని తర్వాత ఇప్పుడు నేను నెక్ అయితే కట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను నెక్ ఓన్లీ బ్యాక్ పార్ట్ ప్రకారమే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ 1 inch కిందకే తీసుకున్నాము కానీ ఇక్కడ మనం ఫస్టే కట్ చేసుకోలేము, అది కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మీకు గుర్తుంటే మాత్రము నేను ఒట్టి సైడ్స్ ప్లస్ ఆమోన్ మాత్రమే కుట్టాను, నెక్ దగ్గర ఎటువంటి కుట్టు వేయలేదు. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ పీస్ పెట్టేసి నెక్ కుట్టేసి ఉల్టా నుంచి సీదకు తిప్పేస్తామన్నమాట. సో చాలా ఈజీగా ఇక్కడ మనకి ఇంకా పేపర్ స్ట్రిప్ అది వేయాల్సిన పని కూడా లేదనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను పైన వైపున చిన్న చిన్న కచ్చకాలు కూడా ఇచ్చానమాట, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అది ఈజీగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడంతా అయిపోయినట్టే కదండి, ఇప్పుడు మనం మెయిన్ పీస్కి కుట్టు ఎలా వేసుకోవాలి అంటే పైన వైపుకి కుట్టు వచ్చేటట్టు వేసుకోండి, సీదా వైపున కుట్టు వస్తుంది. ఇప్పుడు నేను కరెక్ట్ డ్రెస్ ఎలా ఉందో మనకు కనిపిస్తుంది కదా, జస్ట్ దాని పక్కన ఇలా మార్కింగ్ వేస్తున్నాను కదా, అక్కడ కుట్టు వేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇప్పుడు నేను డ్రా చేసినంత లైన్ వరకే కుట్టు వేయాలి, ఆమూల్ వరకు ఇంకెక్కడ కుట్టు వేయాల్సిన పని లేదు. అంటే ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూడండి చంకభాగం దగ్గర, అక్కడ నుంచి కింద వరకు ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను కదా, అంతవరకు వస్తేనే చాలు. ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి ఇలాగ మార్కింగ్ వేసాను చూడండి, ఎల్లో కలర్ లైను పైన కింద ఇట్లా అడ్డం గీతలు అయితే పెట్టాను కదా, అది వచ్చేసి ఏంటంటే కుట్టు అక్కడ వరకు స్టాప్ అయిపోవాలి అనేసి. అలా ఒక్క కుట్టు వేసుకుంటే అది కరెక్ట్ వచ్చినాక దానిపైన ఇంకో డబుల్ కుట్టు వేయండి, ఇంకా పక్కకు వేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఒకటే సింగిల్ కుట్టు అనమాట, అది గట్టిగా ఉండడానికి డబుల్ కుట్టు వేసుకోవచ్చు. సో అది ఎప్పుడు వేయాలండి, ఫస్ట్ నెక్ కుట్టేసుకున్న తర్వాతనే ఆ కుట్టు అనేది వేయాలండి. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇలా పెట్టేసి మొత్తం హెమ్మింగ్ పట్టీలాగా కూడా వేసేయచ్చు, లేదు అంటే సింపుల్గా ఆ నెక్ని అంటే మెయిన్ పీసు లైనింగ్ కలిపేసి నెక్ను ఉల్టా తిప్పేసుకొని కుట్టినా సరిపోతుంది. అయితే నేను పైన షోల్డర్ దగ్గర చిన్న చిన్న కచ్చకాలు ఇచ్చాను కదా, ఆ కచ్చకాకి డ్రెస్ షోల్డర్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూడాలి. అండ్ ఇందులో ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అండి, మనం లైనింగ్ కుట్టేసుకున్నాం కదండి, అది సీదా పైననే పెట్టుకోవాలి, మెషిన్ పైన సీదా పైన ఉండాలి. ఈ డ్రెస్ క్లాత్ ఉంటుంది లేదా చున్నీ క్లాత్ ఉంటుంది కదా, అది వచ్చేసి లోపల నుంచి అంటే డ్రెస్ లోపలికి పెట్టేసుకోవాలి ఫస్ట్, ఆ నెక్ దగ్గర నుంచి షేప్ కుట్టుకొని డ్రెస్ని సీదా వైపుకి తిప్పుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది మనం కుట్టేసుకున్న తర్వాత సీదా వైపు ఎలా ఉంటుందో అలాగే మెషిన్ పైన పెట్టేసుకోవాలి. ఈ డ్రెస్ లోపలికి మనము శారీ క్లాత్ అయినా లేదా చున్నీ క్లాత్ అయినా మనం ఏదైతే కుట్టుకుంటున్నామో దాని లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు నెక్ దగ్గర అంతా కుట్టు వేసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని సీదాకు తిప్పేటప్పటికేంటి, మనకు పైవైపు నుంచి చూస్తే లైనింగ్ కూడా సీదా కనిపించాలి లోపల, అండ్ పైన వచ్చేసి మెయిన్ పీస్ కూడా సీదా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా ఏం చేస్తాము, రెండు సీదాలు లోపలికి పెట్టి కుట్టేసుకుంటాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదండి, రెండు ఉల్టాలు లోపలికి పెట్టి కుట్టుకున్న తర్వాత సీదాకు తిప్పుకోవాలి. ఇది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లాస్ట్లో నేను కార్నర్లో అనమాట ఇలాగ ఒక లేస్ అయితే వేస్తున్నాను, ఎక్కడ వేస్తున్నాను మీకు మళ్ళీ ఫోటో పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ శారీ క్లాత్కి 4 sides అనమాట వెనకాల ముందు కలిపేసి ఇలా కార్నర్స్లో లేస్ అనేది వేసుకోవాలి, కింద వైపున ఏం వేయొద్దండి, జస్ట్ సైడ్స్లో మాత్రం వేసుకోవాలి. ఇది ఆ డ్రెస్కి ఇంకా మంచి లుక్ ఇస్తుంది అనమాట, లేదు మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. మీరు సైడ్లో కుట్టాల్సిన పని కూడా ఉండదు ఒకవేళ శారీ క్లాత్ అయితే, ఎందుకంటే సైడ్లో మొత్తం కోర్ వచ్చేస్తుంది, ఒకవేళ చున్నీ క్లాత్ అయినా బార్డర్ అనేది వస్తుంది కాబట్టి కుట్టాల్సిన పని ఉండదు. ఒకవేళ ఏదైనా నార్మల్ క్లాత్ పోగులు వెళ్తున్నాయంటే అక్కడ మాత్రం ఫోల్డింగ్ అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలా సింపుల్గా కుట్టేస్తున్నానండి, ఇదేం లేదు జస్ట్ ఒకటే కుట్టుతోనంటే కొంచెం చిన్న కుట్టు పెట్టుకోవాలి, సింగిల్ కుట్టు వేస్తే సరిపోతుంది. ఆ లేస్ కరెక్ట్గా మధ్యలో కుట్టొచ్చేటప్పుడు కుట్టేసుకోవాలి. ఇలాగ శారీ క్లాత్కి మొత్తం కోర్ సైడ్ అంతా కుట్టేసుకోవాలి, అంటే టోటల్గా మనకు ఒక 2.5 inches అట్ సైడ్, 2.5 inches ఇట్ సైడ్, మొత్తం 5 meters లేస్ అయితే పడుతుంది. అంటే నేను తీసుకున్న లెంత్ ప్రకారం అయితే ఇంత అండి, మీరు తీసుకుని కొంచెం తక్కువ ఉండొచ్చు లేదా ఇంకొంచెం హైట్ కానీ ఇంకొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్ మీడియం లెంత్ అనమాట, అందరూ వేసుకోగలిగినంత లెంత్ ఇది. సో ఇక్కడైతే టోటల్గా ఫైనల్గా లేస్ కూడా అయిపోయింది, నెక్ కూడా నేను లేస్ అయితే వేసేసానండి. ఇందాక మీకు చూపించాను కదా లైన్స్, జస్ట్ ఇప్పుడు ఇక్కడ అదే మార్కింగ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉండాలి కదా. ఇందులో మెయిన్ అంటే కుట్టే పని తక్కువ అండి, కాకపోతే ఇలాగ మనం సెట్ చేసుకునేదే కొంచెం ఎక్కువ పని ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కొంచెం గేరా కూడా ఎక్కువే తీసుకున్నాను, లేదు అంటే నార్మల్ సింపుల్గా చున్నీకి గేరా ఉంటే సరిపోతుంది కూడా అలా కూడా తీసేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకో సింపుల్ పని ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ అస్సలు బట్ట జరగకుండా మొత్తం కింద క్లాత్ పైన క్లాత్ ప్లస్ లైనింగ్ ఇవన్నీ కలిసేటట్టుగా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. సో దట్ మనకు కుట్టు వేసేటప్పుడు చాలా ఈజీ పని ఉంటుందండి, అసలు ఇంక ఇబ్బంది ఉండదన్నమాట. ఈ విధంగా అన్ని పిన్లు అయితే పెట్టేసుకోవాలి, ఒకవేళ గుండెసుదులు లేకపోతే ఈవెన్ సేఫ్టీ పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు, ఇంకా బట్ట జరగకుండా ఉంటుంది కదా. సో రెండు సైడ్లు ఇలాగే పెట్టేస్తానండి. ఇంకా తర్వాత ఇక్కడ కుట్టు వేయడం ఒకటే పని, లాస్ట్లో ఇంకొక పని ఉందన్నమాట, డ్రెస్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే నేను కుట్టు కూడా వేసేసుకొని తీసుకొని వచ్చానండి మీకు తెలియడానికని. అండ్ ఇక్కడ సైడ్స్లో వచ్చేసి కొంచెం కింద కర్వ్ షేప్ అయితే ఇవ్వాలి, ఒకవేళ ఇలాగే పెడితే ఇది ఒక స్టైల్ అండి, లేదు మనకు కింద స్ట్రైట్గా రావాలంటే ఇప్పుడు నేను కట్ చేసే విధంగా కట్ చేసుకోవాలి. మనం ఒకవేళ ఇలాగే పెడితే ఏంటంటే మొత్తం కుట్టేసిన తర్వాత
కింద సైడ్స్లో వేలన్నట్టు వస్తుంది, అది కూడా ఒక డిజైన్ అండి. కాకపోతే అక్కడ స్ట్రెయిట్ బాగుంటుందని నాకు అనిపించింది, కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. అండ్ ఇక్కడ సైడ్ ఒక కర్వ్ షేప్ కట్ చేసాం కదా, అదే షేప్ మళ్ళీ ఇటు కార్నర్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇది నాకు కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, డైరెక్ట్గా దీనిపైన పెట్టేసి కట్ చేస్తే ఇంకా మనకు మళ్ళీ కొలవాల్సిన పని కూడా ఉండదు. నార్మల్గా ఏదైనా చిన్న కర్వ్ షేప్ వస్తే బాగుంటుంది. మీకు ఒకవేళ కొలత ప్రకారం కావాలంటే అక్కడ కార్నర్ నుంచి ఒక 3 ఇంచులు 4 ఇంచులు పైకి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా షేప్ అయితే కటింగ్ చేయాలి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన దగ్గర నేనైతే పీకో చేస్తాను, ఎందుకంటే మనం అది కుట్టుకుంటే కూడా కరెక్ట్గా అయితే రాదు, కాబట్టి పీకో చేస్తే షేప్ బాగుంటుంది అండ్ కుట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది. సో ఇంతే అండి, ఫైనల్గా మన డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. నేను మీకు మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, చాలా బాగుంటుందండి లుక్, మంచిగా కనిపిస్తుంది. ఎవరు వేసుకున్నా బాగా కనిపిస్తుంది, అంటే పిల్లలకైనా బాగుంటుంది, ఇటు పెద్దవాళ్ళకైనా బాగుంటుంది, మంచి ట్రెండింగ్గా కూడా ఉంటుంది. అండ్ అలాగే నేను ఫ్రంట్ నెక్ సైడ్ ఒక 3 బటన్స్ కూడా పెట్టానండి. ఇష్టం ఉంటే ఇంకా మనం లేసులే ఒక 3-4 లైన్లు వేసుకున్నా బాగుంటుంది. చూసారు కదండి పాత చీరతోనే డిజైనర్ డ్రెస్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది, ఎంత బాగా లుక్ వచ్చిందో మీకు అంత క్లియర్గా అర్థం కావడానికి ఇంత వివరంగా అయితే చెప్పానండి. సో ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీకు బాగా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లారిఫై అయితే చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై ఫర్ నౌ.